2019వ సంవత్సరం ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మనందరికీ తెలుసు. అది కూడా ఒక బంపర్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, 151 సీట్స్తో. జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడకుండా అప్పటి పరిస్థితి దోహదపడటం, అటు కేసీఆర్ ఇటు నరేంద్ర మోడీ బీజేపీ పూర్తిగా సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి అందించడం, ఇంచుమించుగా 2014 నుంచి 2019 వరకు 3500 కిలోమీటర్లు నుంచి 4000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ప్రజల్ని ఆకట్టుకోవటం, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఇంచుమించుగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి షర్మిల గట్టిగా స్థాపించిన వైసీపీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలు. కాబట్టి 2019లో ఆయన ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటి దృష్టి పెట్టింది 2 ప్రియారిటీస్ ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక ప్రియారిటీ ఏంటంటే, ఇంతకాలం తనకి అధికారానికి దూరంగా ఉండడం కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాలేకపోవటం. రెండవది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, 2024 ఎలక్షన్స్కి ఏం చేయాలి ఇప్పటి నుంచే అని చెప్పి ఆయన 2019 నుంచి ఆయన పథకాలు రచించడం మొదలుపెట్టారు. సో రెండే రెండు కార్యక్రమాలు, ఒకటి ఓటు బ్యాంకు పటిష్టం చేసుకోవటం, రెండు చంద్రబాబు నాయుడిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయటం. సో చంద్రబాబు నాయుడు డిస్ట్రాయ్ చేయడం కోసం ఆయన ఎంచుకున్న పథకాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏదేదైతే నిర్మించారో అవన్నీ కూడా కూల్చటం, కూల్చి చంద్రబాబు నాయుడు జ్ఞాపకాలు లేకుండా ఉండడం కోసం చేయటం, చంద్రబాబు నాయుడిని డిస్క్రెడిట్ చేయటం ఆయన ఎంచుకున్న ఒక మార్గం. రెండవది ఏంటంటే, ఓటు బ్యాంకు కావాలి అని అంటే ఆయన ఎవరి మీద ఆధారపడని సిద్ధపడలేదు. ఆయనకి ఆయనే నమ్మని వ్యక్తి, ఆయన ఇంకెవరిని ఎలా నమ్ముతాడు ఆయన. అందుకోసం ఆయన ఏంటంటే, ఒక సమాంతర ప్రభుత్వాన్ని తయారు చేయడం అనేది ఆయన ఏర్పాటు చేశారు. ఆ సమాంతర ప్రభుత్వ వ్యవస్థ ఇప్పుడు మనం విస్తృతంగా చూస్తున్న వాలంటీర్ వ్యవస్థ, అటు ప్రభుత్వ సలహాదారులు. ఈ ప్రభుత్వ సలహాదారులు అటు వాలంటీర్ వ్యవస్థతో, సచివాలయాలతో ఆయన పూర్తిగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు, కార్యకలాపాలు, విధి నిర్వహణలు, అది కాకుండా ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు, ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలు ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వ సలహాదారులకి అటు ఈ వాలంటీర్ వ్యవస్థకి ఆయన జాగ్రత్తగా బదలాయింపు చేయటం అనేది మొదలుపెట్టాడు. ఈ బదలాయింపులో అంటే ఆస్తి పన్ను అని చెప్పి, లేదు అని అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం అని చెప్పి, లేదు అంటే ఇంటింటికి అని చెప్పి పథకాలని చెప్పి 50 ఇళ్ళకి 70 ఇళ్ళకి ఒక వాలంటీర్ అని చెప్పి అట్లా ఒక సమాంతర వ్యవస్థని క్రియేట్ చేసి అటు ప్రజాప్రతినిధులకి ఇటు ప్రజలకి మధ్య సంధానకర్తలుగా వీళ్ళు చూపిస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మరో విధంగా అటు ప్రజాప్రతినిధుల్ని వీళ్ళతో ప్రజలతో దూరం చేశారని చెప్పచ్చు. దానివల్ల ఏమైందంటే, అటు కార్పొరేటర్స్ కానీ అటు పంచాయతీ రాజ్ శాఖలో కానీ, లేదు అని అంటే ఇటు అసెంబ్లీ అటు ఎంపీ ఆ నియోజకవర్గంలో కానీ అక్కడ ప్రజాప్రతినిధులకి ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు అనేది తగ్గి వాలంటీర్ వ్యవస్థ క్రమంగా బలం పుంజుకుంది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రాజకీయ వ్యవస్థ, లేదు అంటే రాజ్యాంగ వ్యవస్థ అనేది కోర్టులో ఉంది. కోర్టులు కూడా చెప్తుంది ఏంటంటే, వాలంటీర్ అన్న పదానికి అర్థం ఏంటి అన్నది వాళ్ళు చెప్తూ, ఒకవేళ వాలంటీర్స్కి జీతం ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళు వాలంటీర్ వర్క్ చేస్తున్నట్లుగా కాదు, వాళ్ళు
నిర్ణీత కార్యక్రమాల కోసం వాళ్ళు ఒక జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఒకసారి నిర్ణీత కార్యక్రమాల కోసం జీతభత్యాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని వాలంటీర్స్గా చెప్పడం అనేది సాధ్యపడదు. కాబట్టి వాళ్ళు వాలంటీర్స్ కాకుండా వాళ్ళకి విధి నిర్వహణ కావాలి అని అంటే వాళ్ళకి జాబ్ చార్టు ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి వాటిని సరిపోయిన దీంట్లో సరిదిద్దడానికి కోసం కోర్టులు కూడా ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో ఉంది. సో వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇంచుమించుగా 260,000 మంది వాలంటీర్స్లో ఖచ్చితంగా ఎక్కడో 5% 10% తప్పుడు పాలు చేసేవాళ్ళు కానీ తప్పుడు ఆలోచనతో ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి కూడా చాలా చెడ్డపేరు వచ్చింది. సో అంతేకాకుండా ఇటు మంత్రులు కానీ కొంతమంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వ సలహాదారులు కానీ ఎక్కడ పడితే అక్కడ చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే, సరే వాళ్ళ తాలూకా సర్వీసెస్ కరెక్ట్గా వాడుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతో వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ జీతభత్యాలు చెల్లిస్తూ వాలంటీర్లను ముసుగుతూ వైసీపీ కార్యకలాపాలు అట్లాగే సమాంతర ప్రభుత్వాన్ని వీళ్ళు నడుపుతున్నారు అన్నది ఒక అపప్రధ మిగిలిపోయింది. సో ఇంచుమించుగా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికీ 4,500 crore rupees ఓన్లీ శాలరీస్ రూపంలోనే స్పెండ్ చేశారన్నది ఒక స్టోరీ. అంతేకాకుండా సచివాలయాల పేరుతో సచివాలయాలకి వైసీపీ రంగులు వేసి ఈ వైసీపీ రంగులకే ఇంచుమించుగా అదొక 1,000 crore వరకు ఖర్చు పెట్టేవారు అనేది మరొకటి. తర్వాత వైసీపీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం వైసీపీ శిబిరాలుగా సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. సో దాని ఖర్చు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది అనేది మరొకటి. అట్లాగే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఈ నవరత్నాలు ఏదైతే చెప్తున్నారో అది ఇవన్నీ కలిపి ఇంచుమించుగా ఈ 4 సంవత్సరాల్లో 10,00,000 crore rupees అప్పైందని అందరూ చెప్తూ ఉన్నారో ఆ 10,00,000 crore కూడా ఈ 2024 ఎలక్షన్స్కి ప్రభుత్వ ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్వంత ప్రయోజనాల కోసం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కింద ఆయన ఇంతవరకు ఖర్చు పెట్టారు. ఆయన ఇంత ఖర్చు పెట్టినా సరే చివరికి ఒక్క చంద్రబాబునాయుడు అరెస్ట్ చేయడంతో మొత్తం ఆయన చేసిన పథకాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అంతేకాకుండా దళితులు పీడితులు వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు వైసీపీ వాళ్ళ తాలూకా అఘాయిత్యాలు అట్లా కాకుండా వాళ్ళ భూ కబ్జాలు అట్లా కాకుండా ఇసుక మద్యం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రధాన రోలు పోషిస్తూ ఈయన తాలూకా గెలుపు అవకాశాలని దెబ్బతీశాయి. సో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన బెయిల్ విషయంలో వీళ్ళు లేవనెత్తిన పాయింట్లు బట్టి చివరికి ఏమైందంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద పడి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద వ్యక్తి ఇంతవరకు కేసులు ఎందుకు పరిష్కారం కావట్లేదు అని చెప్పి కేసులు పెట్టడం, సో బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయటం, అట్లాగే పురందరేశ్వరి గారు విజయసాయిరెడ్డి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అని చెప్పి ఆవిడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆవిడ లేఖ రాయడం ఇవన్నీ కూడా ఒక పరంపరగా జరిగాయి. ఇంచుమించుగా ఈ 1 మంత్లో 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఏ పని చేశారో దానికి భిన్నంగా సిచ్యుయేషను తయారయ్యి ప్రస్తుతానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడుతులో పడిన ఎలకల అయిపోయింది. అన్ని దారులు మూసుకుపోతున్న సమయం వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోతే ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి ఆయనకున్న ఇంకా దారులు ఏంటి అని అంటే, ఒకటి అందరూ అనుకుంటున్నట్లుగా బోగస్ ఓట్స్. సో బోగస్ ఓట్స్ని విపరీతంగా చేర్పించడం వల్ల ఎలక్షన్స్లో ఆయన లాభపడాలని ప్రయత్నం చేశారు. దాన్ని నిమ్మగడ్డ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన దాని మీద కంప్లైంట్స్ పెట్టడం, ఇప్పుడు అవన్నీ కూడా విచారణ దశకు రావటం,
కొన్ని బోగస్ ఓట్లు తొలగించడం, బోగస్ ఓట్ల మీద విస్తృతంగా పరిశీలన జరగడం జరుగుతోంది. అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, రేపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు పోలింగ్ ఏజెంట్స్ ముఖ్య పాత్ర వహిస్తారు పోలింగ్ బూత్స్లో. కాబట్టి టీడీపీకి జనసేనకి పోలింగ్ బూత్స్లో మేనేజ్ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా విస్తృతంగా తను అనుకునే క్యాండిడేట్స్కి మనీ సప్లై కోసం సరిపోయిన ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాకుండా ప్రభుత్వం ఇంటింటికి రేషను ఇట్లా ఇంట్రడ్యూస్ చేసిన వెహికల్స్ ఇవన్నీ కూడా ఆయనకి ప్రచార రథాలుగా ఎంతవరకు ఉపయోగపడతాయని కూడా ఆయన చూస్తున్నారు. ఎన్ని చూసినా సరే ఒకటి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఎలక్షన్ కోడ్ కానీ అమల్లోకి వచ్చినట్లయితే ఈ రంగులు, ఈ బొమ్మలు, ఈ శిలా విగ్రహాలు ఇవన్నీ కూడా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఆయన హయాంలో ప్రభుత్వ ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆయనకి, ఆయన ఎంచుకున్న సమాంతర ప్రభుత్వ వ్యవస్థ, అది వాలంటీర్ వ్యవస్థ, అటు ప్రభుత్వ సలహాదారులు, అది ప్రస్తుతానికి అయితే ప్రశ్నార్థకంగా ఉంది. అది ఎంతవరకు రేపు ఉదయం ఎలక్షన్స్లో ఉపయోగపడుతుంది ఒక ప్రశ్నార్థకం. ఇప్పుడు ఆయన పెట్టిన కేసులు బట్టి చివరికి ఏమైందంటే, మీ మీద ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి అని చెప్పి తిరిగి అడిగించుకునే పరిస్థితి కోర్టుల ద్వారా ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు ఆ దారి కూడా మూసిపోయింది. సో మూడో దారి అడ్డదారి. ఈ అడ్డదారి ఏంటంటే, మనం అనుకున్నట్లుగా పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ఏజెంట్స్ని మేనేజ్ చేయటం, పోలింగ్ ఏజెంట్స్ దొరకకుండా చేయటం. రెండోది మనీ పవరు, మసల్ పవరు. అట్ ది సేమ్ టైము మద్యం ఎంత విస్తృతంగా వాడుకొని ప్రజల బలహీనతల మీద ఆడుకొని మళ్ళీ ఎలక్షన్లో రావాలన్నది మరో ప్రయత్నం. ఇట్లా అడ్డదారులకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇంతవరకు నరేంద్ర మోడీ ఏ విషయం మీద ఆయన నోరు విప్పకపోవడం వల్ల ఆయన సపోర్ట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఎందుకోసమంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది కూడా, తెలంగాణ వరకే బీజేపీతో ఒప్పందాలు ఉన్నాయి కానీ ఇంకా ఆంధ్ర విషయాలు ఇంకా ఏవి కూడా ఫైనల్ కాలేదు అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే దీని ప్రకారంగా చూసినట్లయితే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రావడం కోసమే బహుశా నరేంద్ర మోడీ వ్యూహం అయితే అవ్వచ్చు. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.